పేదలకు అందించే సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు జలదంకి మండల ఎంపీడీఓ సింగయ్య తెలిపారు. జలదంకి మండలం చిన్నకరాక సచివాలయంలో ఆంధ్రప్రదేశ్కు జగనన్నే మళ్లీ ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచులు పులిమి సుస్మిత, వేములపాడు సర్పంచి బోడుముల కృష్ణారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గతంలో ఏ పథకం మంజూరు చేయాలన్నా కొన్ని పరిధులు ఉండేవన్నారు. ఒక పథకానికి లబ్ధిదారులు వందల సంఖ్యలో ఉన్నా మంజూరు చేసే అవకాశం కొద్ది మందికే ఉండేదన్నారు. దీంతో ఎవరికి ఇవ్వాలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారమని చెప్పారు. ఈ ప్రభుత్వంలో ప్రతి పథకం అర్హులైన అందరికీ ఇవ్వడం, చెప్పిన సమయానికి ఇవ్వడం, మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారునికి చేర్చడం జరుగుతుందని చెప్పారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు ఎంతో అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు, నాయకులు వట్టికాల బాలయ్య, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాలుగా ఇందాక మనం లిస్ట్ రాసిన ఏ స్కీమ్ కూడా సగం సగం వచ్చేది లేదు. పెన్షన్లు 60 సంవత్సరాలు ఎన్నోడు చేస్తాం, ఎంతమంది అంతమంది ఏదైనా ఒకరాల ఆధార్ కార్డు తప్పుబడిందను లేకపోతే వయసు తప్పుబడిందను ఇంకోటి ఏదో చిన్న చిన్న కారణాలు 3 4 సచివాలయం నాకు తెలిసి 3 4 కనబడుతున్నాయి. గడ్డి మీద వాళ్ళే కనబడుతున్నారు 3 4 నాకు ఇల్లేదు నాకు ఇల్లేదు అనేసి ఇట్లా ఒకటే తప్ప ఉద్దేశపూర్వకంగా నువ్వు ఫలానా పార్టీ కొట్టేసేవాడిని కానీ లేకపోతే నువ్వు ఫలానా కులానికి చెందినవాడిని కానీ మొన్న నీ కులవాళ్ళందరూ మా పార్టీ కొట్టలేదు కానీ ఇలా డీవార్ చేయడం ఏ రూపంలోనూ ఏ పథకంలోనూ లేదు. ముఖ్యంగా మా ఉద్యోగం చాలా సులభమైంది. ఇంతకుముందు ఇవ్వాలంటే వాళ్ళంటే ఇస్తే వాళ్ళేమంటే ఇప్పుడు ఇల్లేమంటారు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని అడిగేది చెప్పేసి పక్కన పడింది మా వెల్ఫేర్ నాడు సరి కూడా ఎవరిని అడిగేది లేదు. 60 సంవత్సరాలు వచ్చిందా కాయలు కొట్టే పడతారు అంతే. ఇంకెవరిని చెప్పుకోవడదు చెప్పుకో పలానా వాడికి స్కీమ్ ఇవ్వద్దు అని చెప్పడానికి ఎవరు లేరు ఇక్కడ. అది సాచురేషన్ మోడ్లో పథకాలు అమలు చేయడం మొట్టమొదటిసారి ఎంత పెద్ద బడ్జెట్ అయినా కూడా తిరిగి చూస్తారు. ఈ సాచురేషన్ మోడ్ చేయడం ఇప్పుడు రెండు చెప్పుకున్నాము, పెద్ద ఎత్తున స్కీములు ఎక్కువ మందికి ఎక్కువ సంఖ్యలో స్కీమ్ చేయడం ఒకటైతే, ఉన్న స్కీములన్నీ అందరికి ఇవ్వడం రెండోది అయితే, మూడోది ఇచ్చే పద్ధతిలో చెప్పిన టైంకి ఇవ్వడం. అందరికీ ఇస్తామంటే అమ్మఒడి ఇవ్వడం పర్టికులర్ దాని ఉంటుంది, స్కాలర్షిప్ ఇవ్వడం ఒక నెల ఉంటుంది, రైతు కాలర్స్ ఇవ్వడానికి ఒక నెల ఉంటుంది, టాప్ నేషన్ ఇవ్వడం ఒక నెల ఉంటుంది. ఆ నెలలోనే ఒక రోజు అటే ఇవ్వడం, అందరికీ డబ్బులు డిబిటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం. అంతకుముందు మేము కొన్ని స్కీములు చేసేవాళ్ళం, ఎస్సీ కార్పొరేషన్ 100 మందికి రుణాలు ఇవ్వలేదు, 100 మంది ఎంతమందికి మండలం మొత్తం మీద, మండలం మొత్తం మీద 100 మందికి ఇవ్వాల్సి వస్తే ఆ ప్రోగ్రామ్ ఎట్లుంటుందంటే మీ అందరూ సిస్టమ్ లేరు కాబట్టి మీకు సార్ ఎందరో గడుకుంటారు. అందరూ ఎంత ఇంతకుముందు ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు, ప్రతి వాడు చేసే ప్రజల సొంతనే ఎవరు వాడి ఇంట్లో సొంతం లేరు. కానీ చేసిన వచ్చిన ఆదాయాన్ని కరెక్ట్గా ఖర్చు పెట్టింది ఎవరా, కష్ట కరెక్ట్గా చేసింది ఎవరు అనేది చూడడం మనం. ఎవరు చేసినా కూడా ప్రజల సొమ్మే, ప్రజల సొమ్ముతోనే చేసేది. నేను పనిచేసిన ప్రజల సొమ్ముతోనే, ఏ ప్రజాప్రతినిధి పని చేసినా కూడా ప్రజల సొమ్ముతోనే, అధికారులకు జీతాలు ఇవ్వని లేకుంటే ప్రజలకు ఇవ్వని ఏదైనా ఇవ్వని ప్రజల నుంచి వచ్చిన సొమ్ముతోనే. దాన్ని కరెక్ట్గా ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, దీనిలో కరెక్ట్గా అందరికి చేస్తున్నారా లేదా అనే దాని మీదనే మనందరం ఎవరు చెప్పుకున్నా కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అన్నీ కూడా జనాలకు డైరెక్ట్గానే ఇస్తున్నాడు. ఇంట్లో కొన్ని 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 చిన్న చిన్న లోపాలు కొన్ని వెనక ముందు ఉంటాయి అంతే, అంత తప్ప ఏం లేదు. మొత్తం కూడా వారంటీల ద్వారానే ఇప్పుడు పరిస్థితి జరిగేది ఏంటంటే అంతా కూడా వారంటీల ద్వారానే జరుగుతుంది. మీ మీదనే ఆధారపడి ఉన్నారు. అది కూడా మీరందరూ కూడా మీకు ప్రతి టిప్పు కూడా అధికారులు, వాలంటీర్లు, ఓటర్స్, అంతే డైరెక్ట్ బెనిఫిట్దారులు లే ఓటర్స్ ప్లస్ మీరు వాలంటీర్లు మీరందరూ కూడా కరెక్ట్గా చేయాలి. దీని అంతటి మీద కూడా అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎందుకు కావాలి అంటే ఈ పథకాలని దాగాలన్నా మీరందరూ వాలంటీర్స్గా ముందుకు పోవాలన్నా ఇక్కడ మంచి చెడ్డ అన్ని జరగాలన్నా సచివాలయ వ్యవస్థ ఉంది. శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితారుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.